సాధారణంగా చలికాలంలో చర్మం పొడిబారుతుంటుంది. దీనికి అనేక కారణాలున్నాయి. మనం వాడే మందులు, రోజువారీ కార్యకలాపాలు, కృత్రిమ ఉత్పత్తుల వాడకం మొదలైనవన్నీ దీనికి ప్రధాన కారణంగా నిలుస్తాయి. చలికాలంలో ఇంట్లో ప్రతి అవసరానికి వేడి నీటిని వినియోగిస్తుంటారు. మరి అన్నేసిసార్లు వేడి నీటిని వాడడం వల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయట. వేడి నీరు చర్మంలో ఉండే సహజ తేమ, నూనెలను కోల్పోయేలా చేసి చర్మాన్ని పొడిగా మారుస్తుంది. అందుకే గోరువెచ్చగా ఉండే నీటితో స్నానం చేయాలి. ఆల్కహాల్ కలిగిన ఉత్పత్తుల వాడకం వలన కూడా చర్మం తన సహజ తేమను కోల్పోయి పొడిగా మారుతుంటుంది. పొడి చర్మం అనేది వంశపారంపర్యంగా కూడా సంక్రమిస్తుంది. కుటుంబీకులలో ఎవరైనా పొడి చర్మం కలిగి ఉంటే వారి వంశంలోని వారికి ఈ సమస్య ఎదురవుతుంది. అలాగే కొవ్వు పదార్థాలను తగ్గించే మందులు వాడకం వలన కూడా పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇలా మీరు కూడా కాస్త గోరువెచ్చగా ఉన్న నీటిని మాత్రమే వినియోగించి పొడి చర్మం బారిన నుండి బయటపడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.